నమస్తే ఫ్రెండ్స్, నా భర్తను వెన్నుపోటు పొడిచారు బిగ్ బాస్ బాలాదిత్య భార్య షాకింగ్ కామెంట్స్. బిగ్ బాస్ ఈసారి రసవత్తరంగా సాగుతుంది అనుకున్నవన్నీ తారుమారవడంతో అందరి ఆటల్లో మార్పులు తప్పడం లేదు. ఈ క్రమంలో బయట నుంచి కంటెస్టెంట్కి సంబంధించిన వారు స్పందిస్తున్నారు. రీసెంట్గా బాలాదిత్య భార్య స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ ఈసారి రసవత్తరంగా సాగుతుంది. బాలనట్టుగా తెలుగుతెరకు పరిచయం అయ్యి అందరికీ సుపరిచితులైన బాలాదిత్య ఆ తర్వాత కాస్త డల్ అయ్యాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమాలు సరిగ్గా రాకపోవడంతో ప్రస్తుతం కనిపించకుండా పోయాడు. ఇక రీసెంట్గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 6లో బాలాదిత్య ఒక కంటెస్టెంట్గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తెలుగు తెరపై చాలాకాలం వందల సినిమాలు దాల్చిన బాలాదిత్య సెకండ్ ఇన్నింగ్స్ కోసం బిగ్ బాస్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్లో తన మార్క్ గేమ్తో సందడి చేస్తున్నాడు బాలాదిత్య. హౌస్లో చాలా సౌమ్యంగా ఉంటూ తన ఆటను ఎవరికీ అర్థం కాకుండా ఆడుతున్నాడు బాలాదిత్య. చాలామంది నుంచి ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. యంగ్స్టార్కు ప్రశంసలతో పాటు రోల్స్ కూడా తప్పడం లేదు బాలాదిత్యకు. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్ల ప్రకాష్ రాజుల అతి మంచితనం ఉందంటూ కొందరు కాదు కాదు మంచితనం నటిస్తున్నాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా బాలాదిత్య భార్య రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలాదిత్య రియల్గా ఎలా కనిపిస్తాడో బిగ్ బాస్ హౌస్లో కూడా అలాగే ఉన్నాడంటూ బాలాదిత్య భార్య పేర్కొన్నారు. ఆయన మొదటి నుండి సౌమ్యంగా కనిపిస్తూ ఉంటారు, ఇప్పుడు అలాగే బిగ్ బాస్లో కూడా ఉంటున్నారని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు మరికొన్ని సంచలన విషయాలు కూడా మాట్లాడిందాం. బిగ్ బాస్ హౌస్లో కొందరు తన భర్తకు వెన్నుపోటు పొడుస్తున్నారని, అలానే ఆడుతున్నారని ఆయన మంచితనాన్ని వాడుకుంటారంటూ బాధపడింది. అంతేకాదు కొన్ని టాస్క్లో బాల నమ్మిన వారే మోసం చేయడం కాస్త బాధ కలిగించిందంటూ బాలాదిత్య భార్య అన్నారు. తన భర్త తప్పకుండా టాప్ 5లో ఉంటాడన్న నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేసింది బాలాదిత్య భార్య.